మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. హంగేరి అధ్యక్ష పదవికి కటాలిన్ నోవాక్ రాజీనామా చేశారు. దీనికి కారణం చిన్నారులపై లాంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి క్షమాపణ ఇవ్వడమేనని తెలుస్తోంది. ఈ అంశంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ఆమె రాజీనామా చేశారు. అయితే ఈ ఘటన ప్రధాని ఓర్సెన్ పార్టీ పైన ప్రభావం చూపనుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానమేనని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. కానీ ఓ నేరం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం మొదటికే మోసమొచ్చింది. ఏకంగా దేశ అధ్యక్ష పదవినే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో ఓ నిందితుడికి హంగేరి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల విమర్శలతో ఆ దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేశారు. హంగేరి ప్రభుత్వ అధికారం ఆ దేశ ప్రధాని చేతుల్లో ఉంటుంది. అధ్యక్షులకు అధికారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. మార్చి 2022లో కటాలిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రథమ మహిళ కటాలిన్ కావడం విశేషం. కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి ప్రభుత్వ సూచన మేరకు అధ్యక్షురాలు క్షమాభిక్ష ప్రసాదించడం తాజా పరిస్థితికి కారణమైంది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నిందితుడికి సహకరించిన ఓ వ్యక్తికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజలను నొప్పించాలన్నది తన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇటీవలే ఓ వెబ్సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. నిరసనకారులు ప్రెసిడెంట్ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రధానితో పాటు అధికార పక్షం మొత్తం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరల్డ్ పోలో ఛాంపియన్షిప్స్లో భాగంగా హంగరీ మ్యాచ్ వీక్షించేందుకు ఖతర్లో ఉన్న అధ్యక్షురాలు నిరసనల విషయం తెలియగానే హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయంతో బాధపడ్డ వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని కూడా గద్దె దిగాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. కుటుంబ విలువల గురించి బహిరంగంగా మాట్లాడే కటాలిన్ నోవాక్ రాజీనామా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం ఆమె క్షమించిన వ్యక్తి ప్రభుత్వ నిర్వహణలో పిల్లల గృహంలో లైంగిక వేధింపులకు కప్పిపుచ్చినందుకు దోషిగా నిర్ధారించబడిందని ఇటీవల వెల్లడైంది. తాజాగా తన రాజీనామాపై స్పందించిన నోవాక్ క్షమాపణలు చెబుతూ తన చర్య చాలామంది వ్యక్తుల్లో అయోమయం అశాంతికి కారణమైందని తెలిపారు. అయితే ఆమె నిష్క్రమణ మిస్టర్ ఓర్బన్ అధికారంపై గట్టి పట్టును తగ్గించే అవకాశం లేదు. కానీ అది ఫిడెజ్ ప్రతిష్టకు దెబ్బతగిలిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల లైంగిక వేధింపుల కేసులో సహచరుడికి శ్రీమతి నోవాక్ క్షమాపణపై రక్షణాత్మకంగా పిల్లలపై నేరాలకు సంబంధించి దోషులుగా తేలిన ఎవరినైనా భవిష్యత్తులో క్షమాపణలు ఇవ్వకుండా నిరోధించడానికి హంగేరి రాజ్యాంగాన్ని సవరించాలని పలువురు ప్రతిపాదించారు. క్షమాపణను ఆమోదించిన న్యాయశాఖ మాజీ మంత్రి జుడిట్ వర్గా, ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, పాలక ఫిడెజ్ పార్టీకి యూరోపియన్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే తన కొత్త పాత్రకు కూడా రాజీనామా చేశారు. పోప్ ఫ్రావిన్స్ హంగేరీ పర్యటనలో భాగంగా గత ఏడాది ఏప్రిల్లో శ్రీమతి నోవాక్ క్షమాభిక్ష పెట్టిన 25 మంది పేర్లను హంగేరియన్ మీడియా గత వారం బహిరంగపరచడంతో రాజీనామాలకు దారితీసిన వివాదం వచ్చింది. ఎంఎస్ నోవాక్ ఫిడెజ్లో ప్రముఖ వ్యక్తి. పురుషాధిక్య దేశంలో అరుదైన మహిళ రాజకీయ నాయకురాలు. ఆమె హంగేరియన్ ప్రధాని మిస్టర్ ఓర్బన్కి కీలక మిత్రురాలు. గతంలో అతని కుటుంబ మంత్రిగా పనిచేస్తుంది. 2022లో హంగేరియన్ అధ్యక్షురాలిగా ఎక్కువగా ఆచార వ్యవహారాలను నిర్వహించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది. ఈ కేసు హంగేరీలో సుదీర్ఘకాలం పనిచేసిన జాతీయవాద ప్రభుత్వానికి అపూర్వమైన రాజకీయ కుంభకోణాన్ని ఆవిష్కరించింది. ప్రత్యేకించి సాంప్రదాయ కుటుంబ విలువలను దాని సామాజిక విధానానికి మూలస్తంభంగా చేసిన ఫిడెజ్కి ఇది తీవ్ర ఇబ్బందిని కలిగించింది. ఎంఎస్ నోవాక్ రాజీనామాతో పాటు ఫిడెజ్కు
చెందిన మరో ప్రముఖ మహిళా రాజకీయవేత్త కూడా ఇదే కేసులో రాజీనామా చేశారు. క్షమాపణ సమయంలో న్యాయమంత్రిగా ఉన్న జుడిట్ వర్గా క్షమాపణ నిర్ణయంపై సంతకం చేశారు. జూన్లో జరిగే ఐరోపా ఎన్నికలలో ఫిడెస్ జాబితాకు ఎంఎస్ వర్గా అధిపతి కావడం, ఆ పార్టీ ఇద్దరు ప్రముఖ మహిళా రాజకీయ నాయకులు రాజీనామా చేయడం మిస్టర్ ఓర్బర్ అతని పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ కావచ్చని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.